సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫీస్ కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకే వస్తుందని సుప్రీంకోర్టే తీర్పు చెప్పింది అనుకోరా అది. అందరు వచ్చిరా పరి మాస్ మల్లన్న ముచ్చట్లకు సుస్వాగతం. బాలయ్యగా సురువు చేయి. రాష్ట్రపతి పాలనతోని వర్ధిల్లుతుంది మహారాష్ట్రం. చెప్పరాకుంటున్నది అక్కడ గెలిచిన లీడర్లా కష్టం. కర్ణాటక లీడర్ల నడమ ముదురుతున్న ఫైటింగ్. ఉప ఎన్నికల కోసం పబ్లిక్ కు ఈగర్ గా వెయిటింగ్. పేద అన్నదాతల మీద లేదట కరుణశ్రీకి దయ. పేపర్లలో చేసిందట కదా శానా పెద్ద భూమాయ. అంత తక్కువైందా మన తెలుగు తల్లి. భవానీ ఐలాడు గేటు దగ్గర ముదురుతున్న లొల్లి. దున్నపోతులు దుడ్డెల నడమ మెదులుతున్న కోతి. ఆ బల్ర మీద ఎక్కితే పెరిగిపోతున్నది దాని ఖ్యాతి. బీజేపీ చేయగానే మహారాష్ట్రలో రాజకీయాలు హుసేన్ సాగర్ అయినాయి అంటున్నాడు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే. ముందుగాల మీకే ముఖ్యమంత్రి అని చెప్పి తర్వాత మాట తప్పిరు కాబట్టి బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినావు అన్నాడు. మరాఠీల ఆత్మగౌరవాన్ని కాపాడే తదికే బీజేపీతో ఖటీప్ చేస్తున్నాం అన్నాడు. అంటే మీ కొడుకుని సీఎం చేస్తే మాత్రం ఆత్మగౌరవం నిలబడేనా ఎట్లా? అన్నున్న అల్లు నోట్లే శని అన్నట్టు మహారాష్ట్రలో మెయిన్ నాలుగు పార్టీలు ఎన్నికల ముంగడ బీజేపీ వాళ్ళు శివసేన వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. గానీ అది ముఖ్యమంత్రి కురిసి ఎక్కక ముందే ఇచ్చుకపోయింది. అటు ఎన్సీపీ కాంగ్రెస్ వాళ్ళతోటి జతగట్టి శివసేన వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారేమో అనుకుంటే అది జరగలేదు. మొత్తానికి దేవుడు లేని జాతర అయినట్టుంది మహారాష్ట్రలో. ప్రజలు పాలన చేయుండ్రని నాయకులను గెలిపిస్తే వాళ్ళేమో పదవుల కొరకు రాజకీయాలకు వచ్చిండ్ర అనేది మహారాష్ట్రాల ఓటర్లకు అల్కగా అర్థమైంది. సరే ఈ పార్టీ ముచ్చట్ను పక్కకు పెట్టి రాష్ట్రపతి పాలన వచ్చింది. మరి రాష్ట్ర సంసారం బాధ్యతలు ఎవరు ఎత్తుకోవాలి? పాలన ఎవరి చేతులు ఉంటదంటే మహారాష్ట్ర పాలనాధికారం మొత్తం రాష్ట్రపతి చేతులకు వెళ్లిపోతుంది. అసెంబ్లీ అంతా పార్లమెంట్ వాళ్ళు చూసుకుంటారు. కేంద్రం ఎడుగా గవర్నర్ గారు సీఎస్ పాలన చేస్తారు. సుప్త చేతన అవస్థల శాసనసభ ఉంటదా అన్నట్టు. ఇట్లా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వచ్చుడు ఫస్ట్ దేమో అనుకునేరు. దీంతో మూడో పారేట 1980లో 2014లో మళ్ళా ఇప్పుడు వచ్చింది. మళ్ళా ఎలక్షన్ల దాకా ఇట్లనే ఉంటది అనుకునేరు. ఎమ్మెల్యేల బలం మూట కట్టుకుని ఏ పార్టీ అయినా గవర్నర్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. చూడాలే మరి ఏ పార్టీ ముంగటికి వస్తుందో. కర్ణాటకలో బీజేపీకి అమ్ముడుపోయిన 17 మంది ఎమ్మెల్యేలను అప్పటి స్పీకర్ అనర్హులుగా ప్రకటించే కదా, అవి అదే ముచ్చట్ను సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. ఇట్లా అమ్ముడుపోయేటోళ్ళ మీద అనర్హత వేటు బరాబరేయాలని చెప్పుకుంటేనే ఇప్పుడు వస్తున్న ఉప ఎన్నికలలో అనర్హత వడ్డోళ్ళు పాల్గొనవచ్చని చెప్పింది. కానీ పార్టీ ఫిరాయించగానే పదవి పోవాలి. మళ్ళా ఎన్నికలలో నిలబడే ఛాన్స్ లేకుంటే బాగుండు. పదిహేడు మంది ఎమ్మెల్యేల ముచ్చట్ల స్పీకర్ మంచి నిర్ణయమే తీసుకుండు, షెబ్బాష్ ఇట్లుండాలే స్పీకర్ అంటే అని సుప్రీంకోర్టు రమేష్ కుమార్ సార్ను మెచ్చుకుంది. కాకపోతే 5 ఏళ్ల దాకా పోటీ చేయొద్దు అన్నవు, దానికి దీనికి ఏం సంబంధం లేదని చెప్పింది. అదే ముచ్చట్ను వకీళ్లు కోర్టు బయటకు వచ్చి మీడియా ముంగడ చెప్పిండ్రు. సో ఫార్ యాజ్ డిస్క్వాలిఫికేషన్ ఇస్ కన్సర్న్డ్ ఇట్ స్టాండ్స్ టు బి అప్హెల్డ్ బట్ హౌఎవర్ ది డైరెక్షన్ నాట్ టు అలో దెమ్ టు కంటెస్ట్ అప్ టు 2023 హ్యాస్ బిన్ సెట్ అసైడ్. సో ఇన్ ఫోర్త్ కమింగ్ ఎలక్షన్ ఇట్ సెల్ఫ్ ఆల్ ది ఎమ్మెల్యేస్ ఆర్ ఎంటైటిల్డ్ టు కంటెస్ట్. మొత్తం 17 మంది మీద అనర్హత వేటు పడితే అందులో 2 స్థానాల మీద జర కీసుల అట ఉందట. మిగిలిన 15 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 5 తారీఖు నాడు ఉప ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి లీడర్లు ప్రచారం సురువు చేస్తుంటారు. ఈ 17 మంది ఎమ్మెల్యేల తీరును ఎండగట్టుకుంటా జేడీఎస్ కాంగ్రెస్ ఏరువాడ్డట్టు వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. అట్లనే బీజేపీలు 6 గురిని గెలిపించుకుని ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తారా లేదా చూడాలి. అంత ఎడ్డి గారి మీదనే ఉంది మొత్తం బరువు. ఇక అనర్హత వేటువాడ ఎమ్మెల్యేలను గదిలిస్తే గదిరిచ్చే తట్టుండ్రు. ఓ దిక్కు వేటువాడదని బాధ, ఇంకో దిక్కు ఉప ఎన్నికలలో పోటీ చేయొచ్చు అని మురిపాము. 2 మిక్స్ అయి ఉన్నాయి. అట్ల కొద్దిగా కూడా సుప్రీంకోర్టు గదిరిచ్చి పెట్టింది. మీ తాన హైకోర్టు ఉన్నాక సుప్రీంకోర్టు మెట్లు ఏమిటికెక్కిన్రని సందులసాడేమి అన్నట్టు సిద్ధరామయ్య గారు మురువబట్టే. మా సర్కార్ను కూలగొట్టే ఉపాయం మీరు చేసిర్రు, మీ పదవులను కూడా వికే ఎత్తు మేమేసినామని ఆయన మురిపాం చెప్పరాకుంటున్నది. అంటే ఈడ ఏమర్థమైంది, గడ్డ్యాం గాలిపోయినా సరే కానీ పాలెను దుడ్డమేయదు అన్నట్టు లేదు ఆయన ముచ్చట. మొత్తానికి మహారాష్ట్రాల వచ్చినట్టు రాష్ట్రపతి పాలన ఈడ కూడా వస్తుందా, బీజేపీలే ఉంటారా అనేది ఉప ఎన్నిక రిజల్ట్ తర్వాత చూడాలి.
భయంగా కోడి బాధాట్ల గుడ్డు పెట్టినట్టు మన తెలుగు ముఖ్యమంత్రుల మాటలు ఎట్లుంటే ఎవడన్నా లంచం అడిగితే చెప్పు తీసుకొని కొట్టుర్రి, ఇచ్చినోడిని తీసుకున్నోని ఇద్దరిని కొట్టురని చెప్తాడు పబ్లిక్. ఇక లంచాలు అడిగే వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకోరు. ఇక చూడు రాదురమ్మ, మన రెవెన్యూ ఆఫీసర్ల పనితనం ఎంత ముందుకుందో. లంచానికి మంచమే ఇస్తాటున్నారు కదా సర్కారు మనుషులు. ఏపీ తెలంగాణలో ఏ రాష్ట్రాన్ని తీసుకో, లంచం లేని పని ముంగడ పెట్టుకుంటలేరు. మాకే రోజు చెప్పి చెప్పి యాష్టకొస్తున్నది గని ఈ రెవెన్యూ ఆఫీసర్లకు సిగ్గొస్తలేదు. ఇవ కళ్ళద్దాలు పెట్టుకుని మాట్లాడుతున్నామే పేరు కర్ణశ్రీ అంట. సూర్యాపేట జిల్లా ఎండ్లపల్లెలున్న సుగురమ్మ అనేట ఆమె భూమిని కబ్జా పెట్టి ఆమె పేరు మీద ఉన్న భూమిని ఈమె పేరు మీదకి మార్పించుకుంది. సారీ మార్చుకుందట. ఎట్లనంటే ఈమె రెవెన్యూ డిపార్ట్మెంట్లే పనిచేస్తుందట. ఆయన తన ఆ డిపార్ట్మెంట్లనే నన్ను అడిగేటోళ్ళు ఎవరు అనుకొని సుగునమ్మకున్న 2 ఎకరాల 10 గుంటల భూమిని ఈమె పేరు మీదకి ఎక్కించుకుందట. కాగితాలు ఉట్టించింది, అవి ఇవే. ముళ్ళును ముళ్ళుతోటే దియ్యాలి అన్నట్టు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ తిమ్మిరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు తీస్తే ఈ విధంగా ఉంటది. అర్థం కాలేదు కదా. సూర్యాపేట జిల్లా రెవెన్యూ అధికారులు ఎంక్వైరీ చేసిరు. అందులో ఈ ఆఫీసరమ్మ పట్టుకొచ్చిన కాగితాలు మర్రేస్తే సుగునమ్మ సంతకం ఫోర్జరీ చేసినట్టు తేలింది. అట్లనే సాక్షి సంతకాలు పెట్టినోళ్ళు అంతా ఇదివరకే చచ్చిపోయిరట. అప్పుడు అర్థమైంది ఆఫీసర్లకు అసలు గుట్టు రట్ట అయింది. ఎంబడే TV5 పోయి భూమిని కబ్జా పెట్టిన వాట కదా అని అడిగితే ఏం చెప్తున్నదో ఇనుండ్రి. అందులో నా సంతకం కానీ ఆ సుగునమ్మ సంతకం కానీ విఆర్ఓ విచారణ ప్రకారమే ఆ కాగితం రాసుకొచ్చింది తప్ప అంతేగాని మా భూమి వాస్తవంగా మాదే భూమి. కబ్జా మీద గత 100 సంవత్సరాల నుంచి మేమే ఉన్నాం. ఊర్లో మొత్తం విచారణ చెప్పండి, ఆ భూమి ఎవరికైతే వాళ్ళకే పట్టు. మీ ఆఫీసర్ల విచారణలనే అంతా తెలిసింది కానీ చూస్తున్న అరుళ్ళ రెవెన్యూ అధికారుల పని ఎంత చక్కదనంగా ఉన్నదో. ఇక ఏపీలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎట్లున్నదంటే 3 సంతకాలు 6 లక్షలు అన్నట్టు ఎలిగిపోతుంది. ఇంకా అల్కా చెప్పాలంటే ముందుగాల ఈయన గారి మాటలేనుండ్రి. అసలు మ్యాటర్ ఏందో నేను చెప్తా. ఇప్పుడు ఈ పట్టణ ప్రాంతంలో ఎవరైనా కానీ ఈ ఇంటి పట్టాల గురించి ఎవరైనా మోసపూరితమైన మాటలు నమ్మి మోసపోవద్దని ఇంతపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎవరికి కూడా 1 రూపాయి కూడా డబ్బులు ఎవరికి ఇవ్వద్దండి. ఎవరు కూడా కార్యాలయం సిబ్బంది కానీ ఎవరు కూడా ఈ ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పి ఎవరు కూడా చెప్పరు. ఎంత మంచి ఆఫీసర్ ఉన్నాడో, ఇంత గొప్పోడు మా మండలంలో లేకపోయాని ఫీల్ అయ్యారు. ఈయన గారంతా చోరు ఇంకొకరు ఉండరట. ముత్యమంత పనికి కూడా 1 రేటు కడుతుంటాడట. బాధితులు మా TV5కి చెప్తే ఏం సంగతయ్యా అన్నందుకు ఎంతో నీతిగల్లోడు అన్నట్టు ముచ్చట చెప్తుండు. అయ్యా అధికారులారా జాగ్రత్త, మీరు ప్రజలకు సేవ చేస్తేందుకు ఉద్యోగాలు చేయాలి గాని అడ్డదారుల పైకం సంపాదించేందుకు కాదు. ప్రజలల్లో ఇప్పుడు చైతన్యం వచ్చింది, ఖచ్చితంగా మిమ్మల్ని ఏసీబీకి పట్టిస్తారు, ఇట్లనే నాటకాలు చేస్తారంటే. ఏపీలో వైఎస్ఆర్ సిపోల పిచ్చి పరాకాష్టం చేరింది. ఈ మాట సత్య ప్రమాణంగా నేను అంటలేను. ఫ్యాన్ మీద ఒట్టు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లచ్చినారి సార్ అంటుండు. ఎన్నడలేంది ఉన్నట్టుండి ఈ మాట ఎందుకు అన్నాడు, దాని ఎన్నుకున్న మతలావ్ ఏందంటారా? ఇగో ఇందులో ఉన్నది. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళహారతులని భక్తి శ్రద్ధలతోని తెలుగు తల్లిని దినాం కొలుసుకొని తలుసుకునే అచ్చ తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ భవానీ ఐలాండ్ గేటుకు 2 దిక్కుల గమనించిరా ఏమున్నదో. దూరంకెళ్ళి చూసినా ఇట్లనే అర్థమైపోతుంది. మునుపు ఇక్కడ తెలుగు తల్లి చిత్రపటం ఉండేది. ఏమంట వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ఒచ్చుడుతోనే తెలుగు తల్లి చిత్రపటం కిందికయింది. మేరీ బొమ్మ మీదికి పెట్టిండ్రు, అంటే తెలుగు తల్లి నెత్తి మీద మేరీ దొక్కుతున్నట్టు ఉన్నది. మరి ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుసో లేదో తెలియదు గాని బీజేపీ లీడర్ కన్నా లక్ష్మీనారాయణ సారు ఇగో ట్విట్టర్ గుట్లే ఇట్లా రాసుకొచ్చుండు. బడిని గుడిని ఇడిచిపెట్టని వైసీపోళ్ళు అవకాశం ఉంటే ఉష్కకు సింగిడికి కూడా రంగులేసేదట్టుండ్రు. అంతేకాదు అన్నవరంలో అన్యమత ప్రచారము, విజయవాడ భవానీ ఐలాండ్ల మేరీ బొమ్మ, భీమిలీ జాతరల మతపరమైన స్టాల్స్ తెరిచిర్రు. ఇగో ఈడనేమో గుడి గోపురానికి గోడలకు దిమ్మెలకు చూడుండ్రి. ఏకంగా వైసీపీ జెండా రంగులతోని ఉన్న లైటు బుగ్గలేసిర్రు. ఇక ఇవన్నీ చూసినాక లక్ష్మీనారాయణ సార్కు కోపం నశాలానికి ఎక్కిందో ఏమో గాని ఇందుకోసమే వైసీపోళ్ళ పిచ్చి పీక్ స్టేజ్కి ఏరిందని రాసిండన్నట్టు. ఇంకా నయ్యమ్మ భవానీ ఐలాండును మేరీ ఐలాండ్గా మారుస్తారేమో అని అంటుర్రు నెటిజన్లు. బర్మలు పెడితే ఇండ్లు పర్యలు పట్టినట, బాధితులు పోయి పాయమాలు ఇమని అడిగితే వట్పల్లి ఎస్ఐ మోహన్ రెడ్డి బండభూతులు తిట్టిండట, ఇష్టం వచ్చినట్టు కొట్టిండట. ఊరాళ్ళంతా తిరగబడ్డారు, పోలీస్ జీపుకు అడ్డం తిరిగిరు. పరిహారం అడుగుడు కూడా పాపమేనా అని సాయిపేట ఊరంతా కుతకుత ఉడుకుతుంది. 4 దననుంట్రి ఆ పోలీసుని కూడా, వాని కొట్టే అధికారం ఎక్కడిది? పెద్ద
పెద్ద పెద్ద పట్టణాలను అయితే ఎంత పెద్ద బండనైనా మిషన్లు తెచ్చి ఎవ్వలకు ఏ ఆపద రాకుండా వలగొడతారు. రోడ్ల పనులు మోరిల పనులు మరమ్మతులు చేస్తారు. ఎందుకు? ఏ ఇండ్లకు ఆపది రావద్దు, ఎవ్వలకు నష్టం జరగొద్దు, ఎవ్వలకు ఏ ఇబ్బంది ఉండొద్దని. అదేందో గాని ఊర్లలోనైతే పెద్ద పెద్ద బర్మలు పెట్టి పరుపు బండలు వలగొడుతుంటారు. పూసల దెబ్బలకు ఊర్లలో ఉన్న ఇండ్ల పునాదుల కాడికెళ్లి కదిలి గోడలు పర్యలు పెడతాయి. కాంట్రాక్టర్లు చేసిన తప్పిదానికి లాపర్వతనానికి గ్రామాలలో ఉన్నోళ్ళ ఇండ్లు బంగ్లాలు మొత్తం కూలిపోతుంటాయి. ఎందుకంటే అడిగేటోళ్ళు ఎవ్వరు ఉండరు, వాళ్ళ కాంట్రాక్టర్లదే ఇష్టా రాజ్యం. పర్యలు పెట్టిన ఇండ్లకు నష్టపరిహారం అడిగదందుకు పోతే ఎస్ఐ మోహన్ రెడ్డి ఏమన్నాడో ఇగో ఈ వికలాంగుడు చెప్తుండు ఇనుండ్రి. ఎమ్మిగితావో తల్లి కొట్టినాం సార్, మంచిగా మాట్లాడండి సార్. అంటే మళ్ళీ మళ్ళీ బండి దగ్గర గుంజుకొని కొట్టింది సార్, అట్లా కొట్టకండి సార్, మా ఇల్లు బ్లాస్టింగ్ చేసారు, చాలా కష్టమైంది సార్ అని చెప్పిన సార్. బండికి 3000 పైన వేసింది సార్. దొంగ బండి అంట, దొంగ బండిరా, ఎన్ని సంవత్సరాలు లైసెన్స్ ఇయ్యు, పైసలు కట్టు, 3000 పైన కట్టు. ఫోన్లో ఉన్నాయి సార్, నా ఫోన్లో అయితే మెసేజ్ తీసుకుంటు సార్. మా తండ్రి పేరు చెప్పమాడు, మా అమ్మ పేరు చెప్పమాడు, మా కుటుంబం మొత్తం పేరు తీసుకుంటు సార్. భయమాల అడిగిన పాపానికి నోటితోని చెప్పరాని చెవులతోని వినరాని బూతులు తిట్టిండట. పోలీసు వంగి పేయి మీద ఉన్నదని ఫకర అయ్యట్లా ఆ కాంట్రాక్టర్లు ఎత్తిపోతల పథకం మరమ్మతులే చేసుకుని కాలువల పడి ఈతనే కొట్టని ఆ నీళ్ళల పడి కొట్టుకనే పోని ఏమన్నా కాలబడని గాని బర్మలు పెట్టి ఇండ్లు ఖరాబు చేస్తారు. భయమాల అడిగేదందుకు పోతే పోలీసులను ఉసిగొలుపుతారా? ఆ ఎస్ఐ మోహన్ రెడ్డి వికలాంగుడు అని కనికరం లేకుండా పెయ్యన్ని వాతలొచ్చేటట్టు కొట్టిండు, శంపలు ఉబ్బినాయి. తప్పంత వాళ్ళ దిక్కు పెట్టుకుని పోలీసులు మమ్మల ఇట్లా కొట్టుడు ఏందని మరలబడ్డారు పబ్లిక్. అయ్యా ఎస్ఐ గారు తమరికి పోలీసు కోలు ఇచ్చింది ప్రజలను రక్షించేదందుకు గాని ఇట్లా అమాయకులను కొట్టేదందుకు కాదు. కాంట్రాక్టుల పేరు చెప్పి కొందరు లీడర్లు కోటాను కోట్లు మింగి కూసున్నారట. వాళ్ళను కూడా ఇట్లనే కొడతావా తీడతావా? వాళ్ళ బండ్ల మీద ఉత్తగనే ఇట్లా కావాలని కయ్యం ముద్రించుకొని వెయ్యిలకు 1000 ఫైన్లు రాస్తావా అంటున్నారు ఓ పోలీసు పెద్ద సార్లు. గా కొట్టిన ఎస్ఐ గారి మీద ఏమైనా చర్యలు ఉంటాయా? ఉత్తగనే ఇడిచి పెడతారా అంటున్నారు జనం. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిరి కట్టేది ఇంకో దారి అన్నట్టు అన్ని కోతులు కోతులు గుంపులుగా కలిసిపోతూ ఉంటే ఓ కోతి కోతులలా కలుస్తలేదు, వేరే జాతి జంతువులతో దోస్తారని చేస్తుంది. మరి దానికి ఏం రుచి దొరికిందో ఏమో కదా. రాజకీయాలు బాగా దగ్గర నుంచి చూసినట్టుంది, అందుకే సాటి కోతులతోని సావాసనం చేయకుండా ఇగో ఇట్లా దున్నపోతులు బాలరతోనే పొద్దంతా గడుపుతుంది. ఈ కోతి కూడా పొలిటికల్ పార్టీ పెట్టిందే అనుకో, జాతి వైరం పెంచి క్యాడర్ పెంచుకున్నాడు గ్యారంటీ. ఆ బాలరు కూడా కోతి మా నడమలకు వస్తుంది, మా నడమ ఏం సిచ్చు పెడుతుందో అని అస్సలు అనుకుంటలేవు. అవిడికి ఏం హామీలు ఇచ్చిందో, నన్ను గిట్ల మీరు గెలిపిస్తే మీకు దొడ్లు కట్టిస్తా, పెండ పెట్టేందుకు బర్ల సులభ కాంప్లెక్స్లు ఏర్పాటు చేస్తా, పేదింటి బర్రెపేయలకు లగ్గం పథకం కింద కట్నం ఇప్పిస్తా, వితంతు బాలరకు పింఛన్ ఇప్పిస్తా, ముసలి బాలరకు కూడా పింఛను, కాళ్ళు మంచిగా లేని బాలరకు వికలాంగ పింఛన్ ఇప్పిస్తా, గడ్డి పథకం పెట్టి ఎండిన గడ్డి పచ్చిగడ్డి అని సపరేట్ సపరేట్ గా పెట్టి ఆ గడ్డిని కూడా పుణ్యానికే ఇప్పిస్తా, మినరల్ వాటర్ నీళ్లు దాయిపిస్తా అని ఏమేం చెప్పిందో గాని దాని మాటలకు అవి కూడా బోల్రవడాయో ఏమో తెలియదు గాని మొత్తానికైతే అవిటి నడమ ఉండనిస్తున్నాయి. కోతి తెలివి చూసినావా? అంత పెద్ద చెత్త ఉన్న బల్రు దున్నపోతల మీద కూసుంటుంది, కొమ్మలు పట్టుకొని ఆడుతుంది, బాయికాడికి పోతే బాయికాడికి పోతుంది, పొలాల పొంటి తిరుగుతుంటే బల్రను అయితే ఇడిచిపెడతలేదు. తిండి దొరకక కోతులన్నీ కొట్లాడుకుంటున్నాయి కదా, ఇట్లా బల్రతోని ఉంటేనన్నా అవిటి యజమాని దయదలిసి దినాం బుక్కెట్ బువ్వ పెడతాడని ఇగురంగిట్ల ఏసి ఈ ఉపాయం కట్టిందా అనుకుంటురు. ఇంతకు ఏడనంటే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోన్న మారుతి నగర్ల పుణ్యానికి వస్తే ఫినాయిల్ కూడా దాయతట్టున్నారు కదా కొంతమంది. ఈ ముచ్చటింటే మీకే అర్థమవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు RR పేటలో ఓ బంగారం దుకాణం పెద్ద మనిషిని మీకు భూమి ఇప్పిస్తామని చెప్పి పెద్ద బక్రాన్ చేసిరట. బాధితుడేమో పోలీసులను ఆశ్రయించుండు. మరి పోలీసు విచారణలో ఏం తేలిందో చూద్దాం. ఇగో ఈడ మూతులకు దస్తులు అడ్డం కట్టుకుని సుధపూసలోలే శైలు కట్టుకుని నిలబడ్డరు చూడుండ్రి. ఈ శరం తప్పిన సోడిగాళ్లే బంగారం దుకాణం నడిపించే కమ్ముల రవి సొమ్ములుగా అజేసిర్రట. ఎట్లనంటే మాకు ఎరుకున్న భూమి ఉంది, అగ్వధరకే నీకు ఇప్పిస్తాం, కాయిదాల ఖర్చు కాన్నుంచి
రిజిస్ట్రేషన్ ఫీజు దాకా మేము చూసుకుంటాము, నువ్వు దుకాణ్లకు వెళ్ళి అడుగు బయటకు పెట్టవలసిన పని లేదన్నారో ఇంకేమన్నారో, మొత్తానికి వీళ్ళ మాయమాటలు నమ్మిండు, రెండు తులాలన్నర బంగారం ఇద్దరి చేతుల పెట్టిండట. వెనక సిక్కి ఎంతకి ఇవ్వకపోయే వరకల్లా అబ్బరే కొడుక పైసో పరకో అబద్ధాలాడి నేను దందా పికప్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ పేరు చెప్పి మీరు నా అసలు బేరానికే ఎసరు పెడతారా అన్నాడు. పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అజిత్ కుమార్ ఆకాశ్ అనే ఈ తోడు దొంగలను దొరకబట్టిరు. 5 తులాలన్నర బంగారం 160,000 నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈడొకటి మీరు గమనించిరా, ఆ బంగారా షాప్ ఓనర్ మోసపోయినందుకే కంప్లైంట్ ఇచ్చిండు. ఆ భూమి రిజిస్ట్రేషన్ చేసుడుతోని ఒకవేళ అనుకున్న దానికంటే లాభం వస్తే ఇగో ఈ పుణ్యాత్ముల పుణ్యాన నాకు ఇంత పైకం లాభం వచ్చింది, దీన్ని ఏం చేయమంటారని పోలీసుల తానికి నిజాయితీగా తీసుకుపోయి పైకం చూపెట్టడోడా అంటుర్రు. అయినా అత్యాశకు పోయి చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నాడు, జనానికి కొందరికి ఐస్ క్రీమ్ తోని పెట్టిన విద్య కదా అంటుర్రు. ఏంటదేంట మోసాలు పసిగట్టేటోళ్ళు. కాబట్టి అడ్డదారిల పోగుడు కంటే 4 రోజులు వెనక ముందైనా రూల్ తిరిగా అధికారులతోని పని చేయించుకోరి. ఎవరైనా లంచం అడిగినా ఇటువంటి బట్టెవాయి పనులు చేసినా ఏసీ బోళ్లకు పట్టిరి పోలీసులకు పట్టిరి ఏమంటున్నా. క్రికెట్ ఆట, తర్వాత ఫుట్బాల్ ఆట, హాకీ ఆట, టెన్నిస్ ఆట పెట్టినట్టు అబద్ధాల ఆట పెడితే మన తెలంగాణలో కొంతమంది ఫస్ట్ వస్తుండొచ్చు. ఇగో ఇవి ఆడ మాస్ మాలన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు టీవీ5 గుంటా.